చివిటి మేఘం గుడ్డి మేఘం మైసూరారెడ్డి చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎంవి మైసూరారెడ్డి కడప జిల్లాకు చెందిన కీలక నాయకుడు ఫైర్ బ్రాండ్ నేత కూడా పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో మైసూరా రాజకీయాలు రాష్ట్రంలో జోరుగా సాగాయి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆయన వైఎస్ పై విరుచుకు పడేవారు తన వర్గం తనదంటూ అధిష్టానం దగ్గర ప్రత్యేకంగా చక్రం తిప్పారు అనేక సందర్భంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డితో తీవ్రంగా విభేదించిన విషయం రాజకీయ నేతలకు అప్పటి తరం వారికి బాగానే తెలుసు అయితే అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరి తండ్రి వద్దు తనయుడి ముద్దు అన్నట్లుగా జగన్తో చేతులు కలిపారు కొన్నాళ్లకే మళ్లీ జగన్ ఆయనకు బెడిసి కొట్టింది దీంతో ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు పనిలో పనిగా ఆయన కొన్నాళ్లు తాను ఎంత విభేదించినా టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ సఖ్యతగా మెలిగారు అయితే ఇటీవల కాలంలో రాజకీయాలకు తటస్థంగా ఉంటున్న మైసూరా స్పందిస్తున్నారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నీటి విషయంపై వివాదానికి దిగిన సమయంలోనూ ఆయన స్పందించారు అయితే ఏ ప్రభుత్వం అనేది ఆయన తప్పని చెప్పలేదు కానీ ఇలా చేయడం వల్ల రాయలసీమ మరింత ఇబ్బందులు పడుతుందని మాత్రం వెల్లడించారు ఇక తాజాగా సీమ రైతుల సమస్యలపై ఆయన ఓ పిట్ట కథ చెప్పారు అది కూడా గుడ్డి మేఘం చెవిటి మేఘం అంటూ సెటరికల్ గా ఆయన చెప్పిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అయితే ఇక్కడ కూడా ఆయన ఏ ముఖ్యమంత్రిని పార్టీని నేరుగా విమర్శించకపోవడం గమనార్హం రెడ్డి చెప్పిన పిట్ట కథ ఇదే దేవేంద్రుడికి రాయలసీమ మీద కోపం వచ్చి మేఘాలను పిలిచి రాయలసీమలో వర్షాలు కురవద్దని ఆదేశించారట అందులో ఒకటి చెవిటి మేఘం మరొకటి మేఘం చెవిటిది గుడ్డిది రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కొండపోతగా వర్షం కురిపించాయి దాంతో రైతులు విత్తనం వేశారు చెవిటి మేఘం గుడ్డి మేఘం వర్షించాయని రైతులు విత్తనం బాగా వేసుకున్నారని దేవేంద్రుడికి తెలిసింది రెండు మేఘాల మీద కన్నెర చేశారట చెవిటిది వినపడక గుడ్డిది కనపడక వర్షించామని ఇక ఎప్పుడు వర్షించమని మా తప్పును మన్నించమని వేడుకున్నాయట మా వల్ల రైతులకు రెండు విధాల ఇబ్బంది జరుగుతుంది పంట చేతికొచ్చే సమయంలో వర్షం లేక పంట ఎండిపోయి ఆర్థికంగా నష్టపోతారు ముందు కురుసిన వర్షం వల్ల సాలుసరు వర్షపాతం ఎక్కువ వచ్చి కరువు ప్రాంతంగా ప్రకటించక ఆర్థిక సహాయం అందదు మేము చేసిన ఈ పని వలన రైతులకు గోడవేటు చెంపవేటు రెండు విధాలుగా నష్టం జరిగింది కదా అన్నాయట దేవేంద్రుడు శబాష్ అని మెచ్చుకున్నాడట ఇది మైసూరారెడ్డి చెప్పిన కథ మరి ఆ చెవిటివారు ఎవరు గుడ్డివారు ఎవరు అనేది ఆసక్తిగా మారింది మొత్తానికి మైసూరారెడ్డి చెప్పిన స్టోరీ మాత్రం సీమకు అతికినట్టు కాదు గోడకు సున్నమేసినట్టు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు పరిశీలకులు